చందమామ కథ శరణార్థులు రచయిత్రి కొప్పరపు సరోజినీదేవి అనగా అనగా ఒక ఉడత ఆ ఉడత ఒక మర్రిచొట్టు త్వరలో కాపురం ఉంటూ ఉండేది ఒకనాడు అది చెట్టు కింద కూర్చుని కాయలు తింటూ ఉండగా సుడిగాలి వచ్చి చిన్న కొమ్మ ఒకటి విరిగి దాని మీద పడింది ఇదివరలో అప్పుడప్పుడు దాని మీద ఆకులు రాలుతూ ఉండేవి కానీ కొమ్మ ఎప్పుడు విరిగి పడలేదు అందువల్ల ఒక కొమ్మ పడగానే ఆకాశం విరిగి తన మీద పడుతూ ఉందనుకుని గాభరాతో అక్కడి నుంచి గబగబా పరిగెత్తడం సాగించింది అలా పోతూ ఉండగా దారిలో ఒక కోడి పెట్ట దాన్ని చూసింది చూసి ఎక్కడికి అంత గాభరాగా పరిగెట్టుకుపోతున్నావు అని అడిగింది అయ్యో ఇంకేముంది పరిగెత్తు పరిగెత్తు ఇప్పుడే ఆకాశం విరిగి ఓ చిన్న ముక్క నా మీద పడింది ఇక్కడుంటే మన మీద మళ్ళా పడుతుంది అంది ఉడత కోడి పెట్టదు ఆ మాటలు వినేసరికి కోడికి కూడా గాభరా వేసి ఉడత వెంట తాను కూడా గబగబా పరిగెత్తడం మొదలుపెట్టింది ఇలా ఇద్దరూ పోతూ ఉండగా దారిలో ఆ రెంటిని కుందేలు చూసింది అంత భయంతో పారిపోతున్నారు ఎక్కడికి ఏమిటి సంగతి అని అడిగింది కుందేలు అయ్యో ఇంకేముంది పరిగెత్తు పరిగెత్తు ఇప్పుడిప్పుడే ఈ ఉడత మీద ఆకాశం విరిగి ఓ చిన్న ముక్క పడిందిట ఆ సంగతి అది నాతో చెబితే నేను పోతున్నాను ఇక్కడ ఉంటే మన మీద మళ్ళా విరిగి పడుతుంది అంది కోడి రొప్పుతూ ఆ మాటలు వినేసరికి కుందేలకు కూడా గాభరా పుట్టి వాళ్ళతో పరిగెట్టడం మొదలుపెట్టింది మూడు కలిసి అదే పరుగున పోతూ ఉన్నాయి పోతూ ఉండగా దారిలో ఒక బాతు చూసింది వాటి గాభరా చూసేసరికి దానికి కూడా గాభరా వేసేసింది రెక్కలు టపటపా కొట్టుకుంటూ తొట్టి పడవలాగా నడుస్తూ వచ్చి ఎందుకు అలా పరుగెత్తుకుని పోతున్నారు ఏమిటి మీ హడావిడి అని అడిగింది అయ్యో ఇంకేముంది పరిగెత్తు పరిగెత్తు ఇప్పుడిప్పుడే ఆకాశం విరిగి ఓ చిన్న ముక్కాయి ఉడత మీద పడిందిట ఆ సంగతి కోడితో చెబితే కోడి నాతో చెబితే నేను పరిగెత్తుకుపోతున్నాను ఇక్కడ ఉంటే మళ్ళీ మన మీద పడుతుంది అంది కుందేలు బాతుతో అదంతా వినేసరికి బాతుకు కూడా గాభరా వేసి తను కూడా వాళ్లతో పరిగెత్తడం మొదలుపెట్టింది ఆ నాలుగు కలిసి ఎక్కడా ఆగకుండా పారిపోతూ ఉన్నాయి పోతూ పోతూ ఉండగా వాళ్ళని ఒక నక్క చూసింది చూసి అయ్యో ఏమిటి మీ కంగారు ఎక్కడికి మీ పరుగు ఆగండి ఆగండి మిమ్మల్నే అంత రోస్తూ రొప్పుతూ పోతున్నారు ఏమిటి ఈ సంగతి అంది నక్క అయ్యో ఇంకేముంది పరిగెత్తు పరిగెత్తు ఇప్పుడిప్పుడే ఆకాశం విరిగి ఈ ఉడత మీద ఓ చిన్న ముక్క పడిందిట ఆ సంగతి అది కోడితో చెబితే కోడి కుందేలతో చెబితే కుందేలు నాతో చెబితే నాకు గాబిరా వేసి నేను పారిపోతున్నాను ఇక్కడ ఉంటే నీ మీద కూడా పడుతుందేమో పరిగెత్తు పరిగెత్తు అని బాతు నక్కతో చెప్పింది నక్క గట్టిగా నవ్వి ఓస్ ఇందుక మీ భయం నాకేమీ భయం లేదు ఆకాశమే కాదు ఇంకా ఏది వచ్చిపడ్డా నాకు పర్వాలేదు హాయిగా నా ఇల్లు ఈ భూమిలో కట్టుకున్నాను ఏదైనా విరిగిపడితే చప్పున దాంట్లో దూరి దాక్కుంటాను అని గర్వంగా చెప్పింది ఆ మాటలు విని నక్కబావా దేవుళ్ళగా దొరికావు మేము శరణార్థులం నీ శరణు కోరాం కాస్త మాకు కూడా నీ ఇంట్లో చోటిస్తే నీకెంతో పుణ్యం ఉంటుంది అని ఆ నాలుగు అతిదీనంగా అడిగాయి నక్క ఆ నాలుగు ఇలా దొరికినందుకు తనలో తాను పొంగిపోతూ ఉంది కానీ పైకి మాత్రం అబ్బే నా ఇల్లు చాలా చిన్నది ఇంతమందికి చూడలేదు ఇంకెక్కడన్నా చూసుకోండి అని అంది పాపం నాలుగు దిగులుపడ్డాయి అయినా చేసేదేమీ లేక నక్కనే మళ్ళా మళ్ళా బతిమాలుకున్నాయి అప్పుడు నక్క అతి కష్టం మీద ఒప్పుకున్నట్టుగా నటించి సరే రండి ఏం చేస్తాం చూస్తూ చూస్తూ శరణార్థులను ఎలా కాదనగలను కష్టాలు ఎవరికైనా వస్తాయి అని వరుసగా అన్నిటినీ తన సొరంగంలోకి తీసుకుపోయింది ఆ రోజుకు ఈ రోజుకు ఆ శరణార్థులు బయటికి రాగా ఎవ్వరూ చూడలేదు స్వస్తి